వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్ లో చౌరస్తా సుందరీకరణకు మున్సిపల్ చైర్పర్సన్ మాధవితో కలిసి ప్రభుత్వ బాల శ్రీనివాస్ భూమి పూజ చేశారు. అధునాతన అంగులతో చౌరస్తా సుందరీకరణ పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ప్రభుత్వ బాల శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్, పాలకవర్గం సభ్యులు, స్థానిక ప్రజలు ఉన్నారు. వేములవాడ పట్టణంలో సుభాష్ నగర్కు ఒక ప్రత్యేకత ఉంది. మొదటి నుండి కూడా వేములవాడ పట్టణ అభివృద్ధిలో సుభాష్ నగర్ ప్రాంత ప్రజల పాత్ర కూడా ఉంది. సుభాష్ నగర్ ప్రాంతంలో కులాలు మతాలకు అతీతంగా సోదర సోదరిభావంతో వెళ్లి విరిసేటువంటి చైతన్యం ఉన్నటువంటి యువత ఉన్నటువంటి ప్రాంతం, పెద్దలు ఉన్నటువంటి ప్రాంతం సుభాష్ నగర్. ఇలాంటి ప్రాంతంలో ఆనాటి వేములవాడ పట్టణ పెద్దలు స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించి తెల్లదొరలను తరిమి కొట్టే క్రమంలో తన విప్లవ భావాలతోటి ఆనాటి దేశంలో యువతను కానీ దేశంలో పెద్దలను కానీ స్వాతంత్ర ఉద్యమంలోకి రావడానికి కృషి సలిపినటువంటి ఆ సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకొని ప్రాంతానికి సుభాష్ నగర్ అని పేరు పెట్టుకుని, అదేవిధంగా ఈ ప్రాంతం ఉన్నటువంటి ప్రజలకు పట్టణ సేవలు అందించేటువంటి ఈ ప్రాంతంలో ఈనాడు ఈ కూడలిని అభివృద్ధి పథంలోకి తీసుకొని పోవడానికి వేములవాడలోని అన్ని ప్రాంతాలకు ఒక కొత్త శోభ తీసుకురావాలని చెప్పిన ఒక లక్ష్యం ఆలోచనతో ప్రభుత్వం కానీ మున్సిపల్ సంబంధించినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, అధికారులు కానీ సంయుక్తంగా వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ ఫండ్సే కానీ మున్సిపల్ సంబంధించినటువంటి ప్రత్యేక నిధులు కానీ మున్సిపల్ శాఖలు ఉన్న నిధులే కానీ లేదా మున్సిపల్ శాఖ ద్వారా ప్రత్యేకంగా బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుని అభివృద్ది చేసేటువంటి కార్యక్రమాలలో అనేక కూడలను అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతూ